Hello friends, welcome to Little Things Telugu Vlogs. ఈ రోజు రెసిపీ వచ్చి నేను ఫిష్ పులావ్ ఇంట్లోనే సింపుల్ గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది రెస్టారెంట్ లో తినేదానికన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఫస్ట్ నేను ఏం చేసుకున్నాను అంటే తిలాపియా ఫిష్ తీసుకున్నాను. దాన్ని ఇలాగా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ యుఎస్ లో తిలాపియా ఫిల్లెట్స్ అనే దొరుకుతాయి మాట. ఇవి ఫ్రోజన్ దొరుకుతాయి. ఇవి క్లీన్ చేసేసి ఉంటాయి. జస్ట్ మనం వాష్ చేసుకుని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి వాడుకుంటామే. ఒక్కొక్క ప్యాకెట్ లో ఇలాంటి పీసెస్ 7 ఉంటాయి మాట. సో నేను ఇప్పుడు ఇలాంటి పీసెస్ 4 తీసుకుని వాటిని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, కారం, గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఫ్రోజన్ ఫిల్లెట్స్ కాబట్టి మనము ఫ్రిడ్జ్ లోంచి తీసి ఒక 15 మినిట్స్ తర్వాత కట్ చేసుకుంటే ఆ కూలింగ్ మొత్తం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/4 కప్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను, మిల్క్ క్రీమ్. అలాగే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఫిష్ మస్టర్డ్ ఆయిల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మస్టర్డ్ ఆయిల్ లేకపోతే మామూలు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. అలాగే కొంచెం కసూరి మేతి యాడ్ చేసి ఈ మసాలా అంతా ఫిష్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకుంటున్నాను. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇది మ్యారినేట్ అయ్యే లోపల నేను 5 గ్లాసెస్ బియ్యాన్ని కడుక్కొని వీటిని ఒక 20 మినిట్స్ నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇన్స్టెంట్ పాట్లో ఈ బిర్యానీ చేస్తున్నాను. మనం మామూలు ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే బయట గిన్నెలో అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కుక్కర్లో మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను, ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్. అలాగే ఇందులో వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేపించుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. మనం ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపించుకోవాలి. ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ టొమాటో కొంచెం మగ్గేంత వరకు మనం వేపించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పెరుగు మూలాన మనకి పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఆనియన్స్, టొమాటోస్ ఈ పెరుగుని అబ్జర్బ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఫిష్లో ఆల్రెడీ ఫిష్ మ్యారినేషన్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫిష్ పీసెస్ని అన్నిటినీ మసాలా పట్టేంత వరకు బాగా ఒకసారి కలుపుకొని నేను ఇందులో ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఫిష్ డెలికేట్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా స్లోగా కలుపుకోవాలి. నేను ఫిష్కి సరిపడా ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రైస్కి కావాల్సిన కారం, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. నేను కారం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను, పసుపు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా రైస్కి బాగా పట్టేటట్టు మనం చాలా జాగ్రత్తగా స్లోగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 9 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ రైస్కు తగ్గట్టు మీరు వాటర్ యాడ్ చేసుకోండి. దీన్ని స్లోగా బాగా మసాలా అంతా వాటర్లో కలిసేటట్టు కలుపుకొని ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీనికి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూశాను. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మాన్యువల్లో పెట్టి ఇన్స్టెంట్ పాట్లో 5 మినిట్స్ ప్రెషర్ కుక్ చేసుకున్నాను. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను దాన్ని క్విక్ రిలీజ్ చేశాను. ఇప్పుడు నాకు ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా ఉడికింది. నాకు ముక్క కూడా ఎక్కడా విడలేదు. మనము ప్రెషర్ కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని స్లోగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే ఫిష్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది రైతా కాంబినేషన్తో చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. మనము ఈ పులావ్కి బోన్లెస్ ఫిష్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తిలాపియా కానీ సాల్మన్ కూడా యూస్ చేయొచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.